కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాలను నేలకూలుస్తున్న బుల్డోజర్లను గోదావరి ఒడ్డుకు కూడా తీసుకొస్తారా? ఇప్పటికే పునాదులు పూర్తయి భవంతులుగా మారేందుకు సిద్ధమైన సైట్లపైన కొరడా జలిపిస్తారా? పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఇదే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదే గోష్పాద క్షేత్రం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. అయితే తాజాగా ఏపీ సర్కార్ అక్రమ నిర్మాణాలపైన ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో గోష్పాద క్షేత్రం సమీపంలో వెలిసిన నిర్మాణాలు ఊహించని విధంగా వెలుగులోకొచ్చాయి. గోపాదాల రేవు నుంచి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ వరకు విస్తరించిన అఖండ గోదావరి ఒడ్డున గత ప్రభుత్వం రివర్ రిసార్ట్స్ నిర్మాణ పనులు మొదలుపెట్టింది. ఇదిగో ఆ కట్టడాలు ఇవే. 9 ఎకరాల విస్తీర్ణంలో 10 కోట్ల బడ్జెట్తో ఈ రిసార్ట్స్ నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ కట్టడాలు కూడా పూర్తిగా అక్రమమంటున్నారు స్థానిక రాజకీయ నాయకులు. రివర్ రిసార్ట్ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని, గోదావరి ఉప్పొంగితే రిసార్ట్ మునగడం ఖాయమని చెబుతున్నారు. ఈ నిర్మాణాలకు ఇరిగేషన్ శాఖ అనుమతులు కూడా లేవని చెబుతున్నారు. ఈ పుణ్యక్షేత్రంలో భక్తులు రావడానికి ఉపయోగపడేటటువంటి శివలింగాలు, మరి నందీశ్వరులు, ఇలాంటి విగ్రహాలు భక్తులు మొక్కుకోవడానికి ఉన్నటువంటి వాటిని ప్రభుత్వ ఉద్యోగులతో అధికార దుర్వినియోగం అనడానికి ఇదే నిదర్శన. ప్రభుత్వ ఉద్యోగులతో మరి పగలగొట్టించి అక్కడ రిసార్ట్స్ నిర్మించాల్సినంత అవసరం ఏమొచ్చింది? మరి ఇవన్నీ కూడా నిదర్శన. దీన్ని పై దృష్టికి తీసుకెళ్ళాం, అయినా సరే ఎవరో కూడా స్పందించలేదు. మరి దున్నపోత మీద వర్షం కురిసినట్టుగానే చూశారు తప్ప, మా అధికారం ముందు నా కొడుకు వ్యాపారం చేసుకోకూడదా అని స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పటి మంత్రి గారైనటువంటి జవహర్ గారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన జవహర్ ఈ అక్రమ నిర్మాణాలకు మొదటి కారకుడని చెబుతున్నారు. జవహర్ కొడుకు మరికొందరు తెలుగుదేశం నేతలకు ఈ రిసార్ట్స్ నిర్మాణం కాంట్రాక్ట్ని అప్పగించారని, వాళ్లు సర్కారు సొమ్ముని దుర్వినియోగం చేశారని కూడా ఆరోపిస్తున్నారు. పక్క అక్రమం. కారణం ఏంటంటే దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని, నా దగ్గర ఆధారాలతో ఉన్నాను. కలెక్టర్ గారు డెవలప్ చేయొచ్చు, నదీ ముఖ ద్వారాన్ని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో మరి ఆయన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని ఏ రకంగా తస్కరించవచ్చు అనే అప్పటి మంత్రి జవహర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి పార్టీ ఏజెంట్ల కలెక్టర్లా కాకుండా పార్టీ ఏజెంట్ల, అప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క ఏజెంట్ల వ్యవహరించినటువంటి కాటమనేని భాస్కర్ కలెక్టర్ గారు ఆయన సొంత నిర్ణయం తీసుకుని మినిట్స్నే ఆర్డర్గా భావించి మరి 90 ఎకరాల 90 సెంట్ల భూమిని ప్రత్యేక సర్వే నెంబర్ సృష్టించి కలెక్టర్ మరి మంత్రి గారి కొడుకు మీద ప్రేమతో అప్పటికప్పుడు వేరే ఎవరు కూడా టెండర్లు వేసుకోవడానికి వీలు లేకుండా, ఎవరు అప్లై చేసినా సరే అది అందుబాటులో రాకుండా మరి దుర్వినియోగం చేసి అడ్డదారిలో దాన్ని టెండర్లు పిలిచేయడం, దాన్ని పని మొదలుపెట్టేయడం అత్యుత్సాహం చూపించడం జరిగింది. ఇటు కొవ్వూరు మున్సిపల్ అధికారులు మాత్రం రివర్ రిసార్ట్స్ నిర్మాణానికి తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొస్తున్నారు. పూర్తిగా టూరిజం శాఖ ఆదేశాలతో మాత్రమే ఈ నిర్మాణాలు చేపట్టారని చెప్పుకొచ్చారు. మా మున్సిపల్ పరిధిలోకి వచ్చే ల్యాండ్ కాదండి, అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి దానికి సంబంధించిన ఎటువంటి మా కౌన్సిల్ ఆమోదాలు కానీ తీర్మానాలు కానీ చేయడం అనేది మేము జరగలేదు. కాబట్టి దాన్ని ఇరిగేషన్ వాళ్ళు పరిధిలో కాబట్టి మా మున్సిపాలిటీకి ఎటువంటి సంబంధమో లేదనేది తెలియజేస్తున్నాం. అక్కడ టూరిజం డెవలప్మెంట్లో భాగంగానే ఆ రోజు కలెక్టర్ గారు కానీ అప్పుడున్న ప్రభుత్వం కానీ దాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే పరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నాం అండి. మా మున్సిపాలిటీకి ఎటువంటి సంబంధమో లేదు. మా మున్సిపాలిటీ తరఫున ఎలాంటి అనుమతులు కానీ ఎలాంటి కౌన్సిల్ తరఫున తీర్మానాలు కానీ ఇచ్చి ఉండడం జరగలేదు. కాకపోతే ఇది టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు అంటున్నారు కాబట్టి ఇది ఆ బండ్ పరిధి అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి కానీ లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులను బట్టి కానీ అది సక్రమమైందా అక్రమమైనది అనేది ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ తర్వాత జిల్లా అధికారులు కానీ నిర్ధారణ చేయాల్సింది ఉంది. అయితే ఇటు కొవ్వూరు టీడీపీ నాయకులు మాత్రం మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు చేసే ఆరోపణలు అవాస్తవమని చెబుతున్నారు. నిర్మాణాలు పూర్తి సక్రమమని, వాటికి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. గోదావరి పొంగినప్పుడు రిసార్ట్ మునుగుతుందని తెలుసని అందుకే గ్రౌండ్ ఫ్లోర్ని పూర్తిగా వదిలేశారని చెప్పుకొస్తున్నారు. ఇది అక్రమ కట్టుబడి కాదు, ఇది
ఇది కరెక్ట్గా దీనికి పేపర్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఇచ్చిన రూల్స్ ఉన్నాయి. గతంలో కూడా దీని మీద ఎలిగేషన్ తీసుకొచ్చినప్పుడు కూడా మాట్లాడటం జరిగింది. ఇది అక్రమ కట్టుబడి కాదు. కొంతమంది రాజకీయ నాయకులు లబ్ధి కోసం పనికిరానే తప్పుడుగా కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ నుంచి పెట్టి తప్పుడు మాటలు చెప్పి వాళ్ళకి తప్పుడుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. నేను దీని మీద పర్మిషన్, పూర్తి పర్మిషన్ ఉంది. దేనికైనా సరే రెడీ అని ఏపీ టూరిజం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తేల్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను నేను. ఏదేమైనా తాజా పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాలు తొలగించినట్టే, గోదావరి ఒడ్డున ఉన్న అక్రమ నిర్మాణాలపైన కొరడా చులిపిస్తారా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. వైసీపీ నేతలు మాత్రం రిసార్ట్స్ ని కూల్చాల్సిందే అంటున్నారు.